ಶ್ಲಾಂ ಬರೋದರಂ ವಿಷ್ಣು ಶೇಷವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನ ವದನಂ ಜಯತರ ಭವಿಜ್ಞೋ ಉಪಜಾತಯೆ ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ರಾಮಕೃಷ್ಣ ನಿಹಾನ್ ಆಸ್ಟ್ರೋ ನ್ಯೂಮರಾಲಜಿ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಚೂಸ್ತುನ್ನಟುವಂಟಿ ಪ್ರೇಕ್ಷಕುಲಕು ಹೃದಯಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. ಈ ವಿಡಿಯೋಲೋ ಮುಖ್ಯಂಗಾ మీకు చెప్పే విషయం ఏంటంటే, మీరు ఏ పనైనా కూడా అనుకున్నప్పుడు అవి ఆటంకాలుగా మారుతుంటాయి. మరి జీవితంలో కూడా మనం అనుకున్న పనులు సజావుగా జరగకుండా రివర్స్ అయిపోతూ ఉంటాయి. జీవితంలో మనం అనుకున్న పని అది ఆటంకంగా కొనసాగుతుంది. అలా ఎందుకు జరుగుతుందంటే, నేను కొన్ని ఒక మూడు రాశుల పేర్లు చెప్తాను. ఆ మూడు రాశులలో జన్మించిన వారికి ఎక్కువగా పనులలో తీవ్రమైన ఆటంకాలు జరుగుతాయి. ఉద్యోగం కోసం ట్రై చేస్తే ఉద్యోగం దక్కకపోవడం, వ్యాపారం చేసే వ్యాపారంలో నష్టం జరగడం, ఆ వ్యాపారం మనం చేజిక్కించుకోకపోవడం, ఏదైనా ముందుకు వెళ్దాం అనుకుంటే అది వివాహమే కానీ, ఆరోగ్యం కానీ, చదివే కానీ, ఏదైనా కానివ్వండి, ఆటంకాలు, ప్రతీది ఆటంకాలు, ఆటంకాలు. ఏదైనా ఊరికి, ఏదైనా విలేజ్కి వెళ్దాం అనుకుంటున్నా, ఊరికి వెళ్దాం అనుకుంటున్నా, అక్కడ ఆటంకమే. డబ్బు కోసం నన్ను అడుగుదాం అక్కడే ఆటంకమే. చదువుకుందాం అనుకుంటే అక్కడ ఆటంకమే. వివాహం చేసుకుందాం అక్కడ ఆటంకమే. ఉద్యోగం చేస్తాం లేదంటే విదేశాలకు వెళ్తాం అక్కడే ఆటంకాలు ఎదురవు. ఇలా ప్రతి విషయంలో ఆ భగవంతుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, మన మీద పగబట్టినట్టుగా చేస్తున్నాడు అంటారు. కానీ అది మెయిన్గా నేను చెప్పింది ఏంటంటే, మీన రాశి, జలతత్వపు రాశి, ఈ జలతత్వపు సిరీస్లన్నీ కూడా పనులన్న ఆటంకాలు కొంతవరకు కరిగింపజేస్తాయండి. మరి జలతత్వ రాశిలో పుట్టడమే మాకు దురదృష్టం అంటే అది ఎన్నటికీ కాదండి. ఎందుకంటే జలతత్వపు రాశిలో కనుక మీరు పుట్టినట్టయితే, రాశులలో మీరు పుట్టినట్టయితే, ఆ జలతత్వపు రాశులలో పుట్టినప్పుడు మీకు ఒకటే నేను చెప్తున్నానండి, మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. అలా మార్చుకుంటే మీరు జలతత్వపు రాశిలో పుట్టినా కూడా నష్టాలే ఉండదు. ఈ జలతత్వ రాశులు ఉండేటివే మూడు. ఆ మూడు రాశులలో కనుక మీరు పుట్టినట్లయితే చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. దయచేసి మీ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోండి. అలా మార్చుకున్నప్పుడు మీకు తప్పకుండా మీకు మంచి యోగం కలుగుతుంది, మీరు అనుకున్న పనులు సజావుగా జరుగుతాయి. అలా ఆస్ట్రో న్యూమరాలజీ పరంగా మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోవాలి. ఇది నేను ప్రతి ఒక్కరికి, నేను ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నానండి. కానీ దీన్ని చాలామంది విశ్వసించడం లేదు. ఇది నేను చెప్పేది ప్రతి అక్షర సత్యంగా మారుతుందండి. మీకు ఎలాంటి సమస్యలు ఇబ్బంది పెట్టకూడదు అంటే, ఫస్ట్ మీ పేరుని ఆస్ట్రాలజీని మనం పరిశీలించి, ఆస్ట్రాలజీ ప్రకారం, ఇటు న్యూమరాలజీ ప్రకారం మీ పేరు కరెక్షన్ చేసినట్టయితే చాలా చాలా అదృష్టవంతులు అవుతారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.